ലേഖ. గురి తప్పిందనుకోకూడదు. గురికి ఆ శ్వేత అడ్డు తగిలింది. తనే గనక రాకపోతే ఆ శంకర్ గాడి కథ ముగిసిపోయేది. చచ్చి శవం అయ్యాక కేసేంటి? మొత్తం రివర్సే. చచ్చా, శంకర్ గాడు చూస్తాడు, వేడ వదులుతుందనుకుంటే కథ అడ్డం తిరిగింది. ఇప్పుడెలా, ఏం చేయాలి? ఐడియా వస్తుంది, మొత్తం సీన్నే మార్చేస్తుంది. శంకర్ మాధవ్ను చంపించబోయాడని, మాధవ్ శంకర్ తనను చంపాలనుకున్నందుకు కక్షగట్టి శంకర్ను ఇంటరాగేషన్ పేరుతో లాకప్ డెత్ చేశాడని పుకార్లు పుట్టించి మంచి క్రైమ్ థ్రిల్లర్ అల్లేస్తే దెబ్బకి రెండు పిట్టలు ఠారు మనవు. సిస్టర్, సిస్టర్ ఎలా ఉంది సిస్టర్? అర్జెంటుగా బ్లడ్ కావాలి. తన గ్రూప్ బ్లడ్ అయిపోయింది, వెంటనే తెప్పించాలి. ఇన్ ఎక్స్చేంజ్ మీరు ఎవరైనా బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐ యామ్ రెడీ, కమ్ ఆన్ సిస్టర్. నేను ఇస్తాను, పదమ్మా. మీరెందుకు మమ్మీ? నేను ఉన్నాను కదా, నాకు చెప్పండి. నేను ఉన్నాను, పదండి సిస్టర్. ఆలస్యం చేయొద్దు, నాదే తీసుకో, పద. అక్కర్లేదమ్మా, నాది ఓ కదా, యూనివర్సల్ డోనర్ని. టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. శ్వేతకి రక్తం నేను ఇస్తాను. సార్, మాధవ్ సార్ బ్లడ్ గ్రూప్ కూడా ఓ నెగిటివ్ అట. థ్యాంక్ గాడ్. ప్లీజ్ తొందరగా ఇవ్వండి. రండి సార్. ఎందుకు ఇస్తున్నాను బ్లడ్? మానవత్వమా? కృతజ్ఞత? ఎనీ ప్రాబ్లమ్ సార్? నో. శ్వేత గారు చాలా అదృష్టవంతురాలు సార్. మీకు మీ భార్య అంటే చాలా ప్రేమ. ఆవిడ్ని తీసుకొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను సార్, మీ మౌనం నిండా మీ బాధ. ఆ బాధకు కారణం మీకున్న ప్రేమ.
సార్. టేక్ రెస్ట్ సార్, కాసేపు పడుకోండి. పర్వాలేదు. మీరే అన్నారు నేను ఈ కుటుంబంలో మెంబర్నని. ఫ్యామిలీకి ఎవరు విడాకులు ఇవ్వరు, మధు ఇవ్వలేరు. ఎందుకు ఇలా అవుతుంది? నాకు ఏమనిపిస్తుందో కూడా ఖచ్చితంగా తెలియని సందిగ్ధతనాలో ఎందుకు రేగుతున్నట్టు? ఎందుకు సార్? ఎలా ఉంది అక్కడ శంకర్? జాగ్రత్త. లాకప్లో పెట్టేశాం సార్. ఏమరపాటు వద్దాం. అంత తెలిగ్గా వాడు నోరు విప్పడం అయినా వదలొద్దు. థర్డ్ డిగ్రీ వాడండి. ఒళ్ళు పిప్పి చేసైనా సరే విషయం బయటకు లాగండి. ప్రొసీడ్ చెప్పమంటారా సార్? వెంటనే. నన్నే చంపాలని చూశారంటే వాడు వెనుకున్నది మామూలు కాదు. వాడికున్న సపోర్ట్ చాలా పెద్దది. వాళ్ళెవరో తెలియాలి. వాడి కన్ఫెషన్ నాకు తెలియాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. మేడంకి ఎలా ఉంది సార్? హౌ ఇస్ షీ? ప్రాబ్లం లేదు కదా సార్? ప్రిఫర్ హర్. ష్యూర్ సార్. మధు, నీకోసమే వస్తున్నాను. ఓటీ దగ్గరికి వెళ్ళాను, లేవని చెప్పారు. ఉండమన్నా వచ్చేసావట. కొంచెం రెస్ట్ తీసుకొని ఉండాల్సింది మధు. అర్జెంట్ మామ్, వెంటనే మాట్లాడాల్సి వచ్చింది. ఈ అర్జెంట్లు ఎప్పుడూ ఉండేవే. పద, కాసేపు విశ్రాంతి తీసుకో. పర్లేదు మామ్, ఐఎమ్ క్వైట్ ఓకే. బానే ఉన్నాను. బానే ఉన్నానని నువ్వంటే నమ్మేస్తానా? మధు, ఇదంతా జరగకూడదు. జరిగింది. మీ డాడీ చెప్పినట్టు అన్నీ అనుకున్నవే జరగవు. అనుకోకుండా వచ్చి పడే సమస్యలకే సహనం అవసరం. నీకు చెప్పక్కర్లేదు, అంతా సరిపోతుంది. రా, కాసేపు డ్యూటీ మర్చిపో. వచ్చేస్తాను. నువ్వు పదమా. Thank you.
శంకర మజక చెప్తే వినలేదు ఆ మాధవ్ కాడు. నా జోలికొస్తే శాల్తీలు మిగలవని ఇప్పుడు బాగానే అర్థమయ్యుంటుంది. మధు ఏమైంది? ఒక ఫోన్ చేయాలి డాడ్, అర్జెంట్. ఎంతకు ముందే చెప్పాను కాసేపు ఆ డ్యూటీ కాల్స్ పక్కన పెట్టమని. గుర్తుంది మా, కానీ ఇది అర్జెంటే కాదు, చాలా ముఖ్యం. 2 నిమిషాలు అంతే, వచ్చేస్తాను. సార్, శంకర్ని ఇంట్రోగేట్ చేస్తున్నారా? ఇంకా లేదు సార్. వద్దు, చేయొద్దు. అది చెప్పడానికి ఫోన్ చేశాను. అవతలి వాళ్ళ తర్వాత ఎత్తును ఊహించాను. నన్ను లేపేస్తే వాళ్ళ సమస్య వాయిదా పడుతుంది తప్ప తీరదు. సమస్య అసలు లేకుండా పోవాలంటే వాళ్ళకి శంకర్ బతుకుండకూడదు. వాళ్ళ తర్వాత టార్గెట్ ఖచ్చితంగా శంకరే. ఎస్ సార్, యూఆర్ రైట్ సార్. అందుకే అతని భద్రత మనకు చాలా ముఖ్యం. అతని రక్షణ కావాల్సిన ఏర్పాట్లో లోపం జాప్యం ఉండొద్దు. ఎవరిని అతని దరిదాపుల్లోకి వెళ్ళనివ్వద్దు. నేను వచ్చేదాకా అతన్ని ప్రత్యేకంగా స్పెషల్ సెల్లో ఉంచండి. నేను వచ్చి ఇంట్రాగేట్ చేస్తాను. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. తెలుసు ప్రీతి, డాడీ ఇందాకే చెప్పారు. అవునమ్మా, కోర్టు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. కాల్పులు జరిగిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారట. మరైతే ఇంత కూల్గా కూర్చున్నారేంటి? పదండి డాడీ, మనం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పలకరించాలి. వద్దు ప్రీతి, ఇది టైం కాదు. డాడీ. అవును ప్రీతి, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు ఇప్పుడు. కష్టంలో ఉన్నప్పుడే కదా పలకరించాలంటారు. మీరేమో ఇప్పుడు వద్దంటున్నారు. నాకైతే వాళ్ళను ఒకసారి పలకరించాలనుంది డాడీ. ఒప్పుకుంటా తల్లి, విందుకు ఆహ్వానించాం. ఆదివారం వస్తానన్నారు. ఈలోగా ఈ డిస్టర్బెన్స్, మనం తప్పక ఒకసారి పలకరించాల్సిందే. కానీ కష్టంలో దుఃఖంలో ఉన్నవాళ్లకు పలకరింపుల పేరుతో ఎదురయ్యే ప్రశ్నలు చాలా ఇబ్బందికరం ప్రీతి. నారాయణమూర్తి కుటుంబానికి మన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఓసారి ఫోన్లో మాట్లాడదాం. మనం వెళ్లడం అవసరం అనిపిస్తే వెంటనే వెళ్దాం, లేదంటే వాళ్ళు కాస్త స్థిమితపడ్డాక నెమ్మదిగా వెళ్దాం. సరే డాడీ, నేను ఓసారి కృష్ణగారితో ఫోన్లో మాట్లాడినా. నువ్వు అతనితో మాట్లాడు, నేను డాడీ ఆంటీ అంకుల్ని పలకరిస్తాం. కృష్ణగారు, నేను ప్రీతి. ఇప్పుడే తెలిసింది శ్వేతగారికి ఎలా ఉంది? ఆపరేషన్ థియేటర్లో ఉంది. అంత మంచి మనిషికి ఇలా జరగడం ఏంటండి? ఆ రోజు కొన్ని గంటల్లోనే తనెంత స్వీట్ పర్సనో అర్థమైంది. అందరూ బాగా ఆందోళన పడుతూ ఉంటారు కదూ.
నాకు రావాలనుంది, కానీ డాడీ వద్దంటున్నారు ఇప్పుడు. మీరు చెప్పండి కృష్ణ గారు, రమ్మంటారా? వద్దు, మీరొచ్చినా చేసేదేం లేదు ఇక్కడ, మేమే బయట వెయిట్ చేస్తున్నాం. డాడీ మమ్మీ అదే అన్నారు, ఈ టైంలో మేము వస్తే మీకు ఇబ్బంది అన్నారు. ఇబ్బంది అని కాదు, వదిన కోలుకున్న తర్వాత వస్తే బాగుంటుంది. ఓకే, బాయ్ ప్రీతి. ప్రీతి, మాట్లాడావా కృష్ణతో? కానీ చాలా సీరియస్గా ఉన్నారు డాడీ. అది సీరియస్నెస్ కాదు, టెన్షన్. అదే చెప్పారు, శ్వేత గారిని వాళ్ళు కూడా ఇంకా కలవలేదట, తను ఆపరేషన్ థియేటర్లో ఉందట. పాపం, శ్రీలేఖ ఎంత కంగారు పడుతున్నారు. అక్కడికి అడిగాను మమ్మీ, రమ్మంటారా అన్నాను, వద్దు, వదిన కోలుకున్నాక రండి అన్నారు. మూర్తి కూడా సరిగ్గా ఇలాగే అన్నాడు, వాళ్ళు వద్దన్నా, అవసరం వస్తే మాత్రం మనం వెళ్ళవలసి ఉంటుంది. కమలి, బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. మీరు చెప్పాలా? అలాగేనండి, నేను వస్తాను డాడీ. చెప్పు సార్. మొత్తం టైట్గా ఉంది వ్యవహారం, శంకర్ సెల్ దగ్గరికి ఒక్కరిని పోనివ్వడం లేదు. అతనితో మాట్లాడడం చాలా కష్టం ఇప్పుడు. ప్రయత్నించి మాట్లాడుతున్నావా, బద్దక వచ్చి సాకు చెప్తున్నావా? అయ్యో ఒట్టు సార్, డీజీపీ గారు శంకర్ దరిదాపుల్లోకి ఎవరూ పోవడానికి వీలేదని ఆర్డర్ వేశారు. ఎవడయ్యా డీజీపీ? ఆ రాధామాధవేనా? అయినా ఈ డ్యూటీ గోళ వాడికి పిచ్చి పట్టినట్టు పట్టింది. ఇంత స్ట్రిక్ట్గా నా డ్యూటీ చేసేది, అయినా ఇదేమంత పెద్ద కేసని ఇన్నేసి జాగ్రత్తలు. 4 3G స్పెక్ట్రమ్, ఆఫ్టర్ ఆల్ కల్తీ వ్యాపారం, సొంత హంగామా అవసరమా? పొట్టి పిచ్చోళ్ళ ఉన్నా. మాధవ్ సార్ పిచ్చోడుగా సార్, గట్టోడు. అతడి గురించి తెలిసే పిచ్చోడు అంటున్నారా? కాలాంతకుడు. ఈపాటికే మీ మీద అనుమానం వచ్చి ఉంటుంది, జాగ్రత్త పడండి. పిచ్చోడు అనుకుని వదిలేయకండి సార్. నా మీద అనుమానమా? ఎలా వస్తుంది? ఎందుకు రాదు, శంకర్ సార్ గురించి మీరు అన్ని ఎన్ని ప్రయత్నాలు చేశారా, అవన్నీ నోటీసుకెళ్ళుంటాయి. జాగ్రత్త పడాల్సింది, అందుబాటులో ఉన్నాడు, అవకాశం కోసం కాపే. ఛాన్స్ వస్తే శంకర్ గాడి నోరు నొక్కే, తర్వాత కథ నేను నడుపుతాను. ఓకే సార్,